భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి వరద ఉధృతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం. భద్రాచలం నుంచి 4 మండలాలకు రాకపోకలు బంద్. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో గోదావరిలో భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. రాత్రి 8 గంటల సమయంలో భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 48.50 అడుగులు దాటింది. గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటడంతో 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. అత్యవసర సేవల కంట్రోల్ నెంబర్లు 08744241950, 08743232344, సహాయం కోసం 9392919743 నంబర్లకు ఫోటోలు వాట్సాప్ చేయాలన్నారు. ఈ రోజు శనివారం ఉదయం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 45.20 అడుగులకు చేరడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు 47.30 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. తాజాగా నీటి మట్టం ప్రస్తుతం 48.50 అడుగులు దాటగా 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా అనుదీప్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష చేస్తూ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం 1141.10 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది. భద్రాచలంలో నిన్న 20 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం ఈ రోజు ఉదయానికి 43 అడుగులు దాటింది. పెరిగిన ప్రవాహంతో స్నానఘట్టాల ప్రాంతంలో పాటు మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీతో లోతట్టు ప్రాంతాలైన అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, సుభాష్ నగర్ కాలనీల వాసులను అధికారులు పునరావాసాలకు తరలించారు.